ఇండస్ట్రీలో నేడు ఎక్కడ చూసినా జై బాలయ్య జై బాలయ్య అనే జపం అనేది వినిపిస్తూ ఉంది. బాలకృష్ణ ఆయన కర్కాటక రాశి అంటే ఇంగ్లీష్లో క్యాన్సర్ తెలిసిందే కదా. కర్కాటకం అంటే ఎండ్రిపేత. ఎండ్రిపేత తన ప్రాణాలు పోగొట్టుకున్నా కానీ అది పట్టిన పట్టు ఎలా విడవదో, అలాగే బాలకృష్ణ కూడా తన నట జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆయన తనదైన శైలిలో తనదైన స్టైల్లో నటించుకుంటూ వెళ్ళారే తప్ప ఎవరిని ఇమిటేట్ చేయటం కానీ లేకపోతే వెనక్కి తిరిగి చూసుకోవడం కానీ చేయలేదు. అదే ఆయనకి శ్రీరామ రక్ష అయ్యింది. ఆయనకి ఆయన ఉన్న నమ్మకాన్ని అది వమ్ము చేయకుండా ఈరోజు ఆయన సక్సెస్ఫుల్ ఫార్ములాతో ముందుకు వెళ్ళడానికి ఎంతో ఒక దోహదపడిందని చెప్పాలి. ఆయన విజయాన్ని అపజయాన్ని రెండింటినీ సమానంగా ఆస్వాదించే మెంటాలిటీ కలగడం కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కథానాయకుడని అలాగే రామారావు గారి బయోపిక్లు రెండు వెర్షన్స్ చేసేటప్పుడు ఆ రెండు సినిమాలు కూడా అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ కూడా అది దాన్ని ఆయన ఒక గొప్ప స్పోర్టివ్గానే తీసుకున్నారు. అసలు ఎందుకు అవి విజయవంతం కాలేదని అంటే రామారావు గారికి ఎంత గొప్ప సుస్థిరమైన స్థానం అనేది అభిమానుల్లో ఉందో, అలాగే బాలయ్య బాబుకి కూడా అభిమానుల్లో అలాంటి స్థానమే ఉంది. ఆ కారణం వల్లే రామారావు గారిని చూసేటప్పుడు బాలయ్య బాబులో బాలయ్య బాబు గుర్తొచ్చాడు తప్ప రామారావు గారిని ఆయన డామినేట్ చేయలేకపోయారు. సో బాలయ్యని ఊహించుకుంటూ చూడడం వల్ల రామారావు గారిని తదాత్మ్యం చేయలేకపోవడం వల్ల ఆ సినిమాలు రెండు కూడా పరాజయం పాలయ్యాయి. ఇది అక్షర సత్యం. పోతే బాలకృష్ణ తను పట్టిందల్లా కూడా ఈరోజు బంగారం అవుతుంది. అది అన్స్టాపబుల్ షో కావచ్చు, లేకపోతే ఆయన వరుస విజయాలని మనం కనుక చూసుకుంటున్నట్లయితే వాటిని కూడా మనం తీసుకోవచ్చు పరిగణలోకి. అలాగే ఇప్పుడు వస్తున్న ఈ లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి సినిమా గురించి, సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం గురించి ప్రేక్షకుల్లో ఇప్పటికే గొప్ప ఆసక్తి మొదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, తినబోయే ముందు రుచి ఎందుకు అని కాదు కానీ, మరి సినిమా అంటే అందులోనూ సంక్రాంతికి వచ్చే సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. మరి ఆ శక్తి ఉండి ఆ టికెట్ తీసుకొని సినిమా చూడాలా లేదా, ఎందుకంటే సంక్రాంతి రోజుల్లో పెద్ద సినిమాలంటే చాలా ఎక్కువ ధర చెల్లించి చూడాలి కదా, మరి ఆ రేంజ్లోనే ఉంటుందా అంటే ఉంటుంది అంటున్నారు. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక కన్నింగ్ విలన్ క్యారెక్టర్ చేసిన అజయ్ ఘోష్ గారు, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఈ దర్శకుడు ప్రతి ఫ్రేమ్ని కూడా చెక్కారు, ఆ మలిచిన తీరు చూస్తుంటే ఇది డెఫినెట్గా బాలయ్య బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అని ఘంటాపథంగా చెప్తున్నారు. సో మరోసారి జై బాలయ్యకి విజయాన్ని వరించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మీ బృందార్క టీవీ శ్రీనివాసరావు. థ్యాంక్ యూ.